హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్ నేను మీ సూర్యకళ మేడం ఈరోజు ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి తెలుగు సబ్జెక్ట్లో మెథడాలజీ సబ్జెక్ట్ ఉంటుంది కదా అయితే దాంట్లో మాతృభాష బోధన మరియు భాషా రకాలు అనే పాఠ్యం నుంచి మనం ఇప్పుడు ఇంపార్టెంట్ బీట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లెసన్ మన టెట్ టెట్ సిలబస్లోని మాతృభాష బోధన ఇచ్చారు కదా సో మాతృభాష బోధన అనే పాఠ్యాంశం చూడండి బిట్స్ సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వైయక్తిక వాగ్వ్యవహార పద్ధతులు కొన్ని వాగ్వ్యవహార పద్ధతులు కొన్ని ఏమవుతాయి ఆప్షన్ వన్ వ్యవహారికాలు అవుతాయి టూ గ్రాంధికాలు అవుతాయి త్రీ మాండలికాలు అవుతాయి ఫోర్ ప్రామాణికాలు అవుతాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ మాండలికాలు అవుతాయి మీకు కొన్ని బీట్స్ తెలిసే ఉంటాయి సో తెలిసిన క్వశ్చన్స్కి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి ద్వితీయ భాషా బోధనకి ఇది ఉత్తమమైన పద్ధతి ఆప్షన్ వన్ సన్నివేషణ పద్ధతి టూ సాంప్రదాయక పద్ధతి త్రీ ప్రయోగిక పద్ధతి ఫోర్ అక్షర పద్ధతి ఆన్సర్ వన్ సన్నివేషణ పద్ధతి ద్వితీయ భాష బోధనకి సన్నివేషణ పద్ధతి ఉత్తమమైన పద్ధతి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ గోదావరి జిల్లాలో వాడుకలో ఉన్న సత్రద్ధక రూపం ఆన్సర్ ఆప్షన్ వన్ వస్తా పోతా టూ వస్తు పోతు త్రీ వచ్చి పోయి ఫోర్ వస్తీ పోత ఆన్సర్ ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ వస్తు పోతు సత్రద్ధక రూపం ఇది వాళ్ళు వాడుతారనమాట గోదావరి జిల్లా వాళ్ళు వస్తు పోతు అని వాడుతారు అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో తెలుగు అకాడమీని ప్రభుత్వం ఈ సంఘం సిఫార్సుల మేరకు స్థాపించింది ఆప్షన్ వన్ గ్విన్ సంఘం టూ అధికార భాషా సంఘం త్రీ కోటారి సంఘం ఫోర్ జాతీయ సమైక్యత సంఘం ఆన్సర్ ఆప్షన్ వన్ గ్విన్ సంఘం ఆంధ్రప్రదేశ్లో తెలుగు అకాడమీని ఏ సంఘం సిఫార్సు చేసింది గ్విన్ సంఘం అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ సమాజ జీవితంలో సహజ వాగ్వ్యవహారంగా ఉండే భాష దానికి ఓ ఉదాహరణ ఆప్షన్ వన్ జీవద్భాష పైచాచి సెకండ్ వన్ మాతృభాష ప్రాకృత ప్రాకృతం థర్డ్ వన్ మాతృభాష సంస్కృతం ఫోర్త్ వన్ జీవద్భాష తెలుగు ఆన్సర్ జీవద్భాష తెలుగు సమాజ జీవితంలో సహజ వాగ్ వాగ్వ్యవహారంగా ఉండే భాష జీవద్భాష తెలుగు నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ పాల్ గార్విన్ అభిమతం ప్రకారం ప్రామాణిక భాష ఆప్షన్ వన్ ప్రాచీన కావ్య భాష సాంప్రదాయాలను అనుసరిస్తుంది ఆప్షన్ టూ సమాజంలో జరిగే సాంస్కృతిక పరిణామాలను నిరోధిస్తుంది ఆప్షన్ త్రీ మార్పుల్ని ఆహ్వానిస్తూ ఆ మార్పుల్ని అంతర్భూతం చేసుకుంటూ స్థిరంగా ఉంటుంది ఆప్షన్ ఫోర్ క్రోడీకరణకు అవకాశాలను పరిమితం చేస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ మార్పుల్ని ఆస్వా ఆహ్వానిస్తూ ఆ మార్పుల్ని అంతర్భూతం చే చేసుకుంటూ స్థిరంగా ఉంటుంది ఏంటి ప్రామాణిక భాష ఎవరి ప్రకారం పాల్ గార్విన్ ప్రకారం సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో తర్ఫీదు దారుల శిక్షణ నిర్వహించిన సంవత్సరం ఆప్షన్ వన్ నైన్టీన్ నైన్టీ ఆప్షన్ టూ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఆప్షన్ త్రీ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆప్షన్ ఫోర్ నైన్టీన్ ఎయిటీ టూ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నైన్టీన్ ఎయిటీ టూ అండ్ నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఆనందానుభూతితో పాటు జ్ఞానాన్ని పెంచుకోవడానికి సృష్టికర్త వలె సృజనాత్మకతతో కొత్త సృష్టి చేయడానికి మాతృభాష మానవుడికి ఒక సాధనం అవుతుంద అవుతుంది అని అభిప్రాయపడింది ఆప్షన్ వన్ పీబీ బల్లార్డ్ టూ మహాత్మా గాంధీ త్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫోర్ డబల్యూఎం రైజర్న్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ డబల్యూఎం రైజర్న్ ఈ కొటేషన్ చెప్పింది మాతృభాష గురించి ఈ కొటేషన్ చెప్పింది ఎవరు రైజర్న్ గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ నైన్త్ క్వశ్చన్ అప్రయత్నంగా అలవడి జీవితాంతం వెన్నంటి ఉండే భాష ఆప్షన్ వన్ మాతృభాష టూ దైవ భాష త్రీ ప్రాంతీయ భాష ఫోర్ దేశ భాష ఆన్సర్ ఆప్షన్ వన్ మాతృభాష అప్రయత్నంగా మనకి వస్తుంది జీవితాంతం మన వెంటే ఉంటుంది అది మాతృభాష మదర్ టంగ్ అనమాట నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ పుట్టగానే శిశువు ఏడ్చుట ఆప్షన్ వన్ అభ్యసన చిహ్నం టూ చైతన్య చిహ్నం త్రీ స్తబ్ధ చిహ్నం ఫోర్ గ్రహణ చిహ్నం ఆన్సర్ టూ చైతన్య చిహ్నం అండ్ నెక్స్ట్ లెవెంత్ క్వశ్చన్ ఓ భాష వేరొక భాష నుండి పదాలను అరువు తెచ్చుకున్నప్పుడు ఆ పదాలను ఆప్షన్ వన్ తనను ఆ భాషా నిర్మాణానికి అనుకూలంగా అనుకూలంగా మలుచుకుంటుంది ఆప్షన్ టూ ప్రామాణికాలు అవుతాయి త్రీ గ్రాంధికాలు అవుతాయి ఫోర్ తన నిర్మాణానికి అనుకూలంగా మ మార్చుకుంటుంది ఆన్సర్ ఫోర్ తన నిర్మాణానికి అనుకూలంగా మార్చుకుంటుంది ఒక భాష నుంచి వేరే భాష పదాలు అరువు తెచ్చుకున్నప్పుడు తన నిర్మాణానికి అనుకూలంగా మార్చుకుంటాయి ఆ పదాలు అనేవి నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ శాసనంలో నిబంధింపబడిన మేరకు అధికార భాషగా తెలుగు అమలుకు వెంటనే భాషా కమిషన్ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిన పరిశీలన సంఘానికి ఈయన అధ్యక్షులు ఆప్షన్ వన్ వావిలాల గోపాలకృష్ణయ్య టూ కాశ బ్రహ్మానందరెడ్డి త్రీ పివి నరసింహారావు ఫోర్ వందే మా మాతర రామచంద్రరావు ఆన్సర్ ఆప్షన్ త్రీ పివి నరసింహారావు భాషా కమిషన్ ఏర్పాటు చేయాలని ఒక పరిశీలన సంఘం ఏర్పాటు చేశారు ఆ పరిశీలన సంఘానికి అధ్యక్షుడు పివి నరసింహారావు అనమాట నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ మాటకు రాతకు సన్నిహితంగా ఉండి వక్త భావాన్ని శ్రోత సులభంగా గ్రహించడానికి వీలుపడే భాషా విశేషాన్ని ఇలా పిలుస్తారు ఆప్షన్ వన్ మాండలిక భాష టూ వ్యవహారిక భాష త్రీ గ్రాంధిక భాష ఫోర్ సరళ గ్రాంధిక భాష ఆన్సర్ ఆప్షన్ టూ వ్యవహారిక భాష మాటకు రాతకు మాట్లాడే మాటకు రాసే రాతకు సన్నిహితంగా అంటే మాట్లాడే భాష రాసే రాత ఈక్వల్గా ఉంటుందన్నమాట అలాగే వక్త భావాన్ని చెప్పే వారు భావాన్ని శ్రోతగా శ్రోత అంటే వినేవాళ్ళు సులభంగా గ్రహిస్తారు గ్రహిస్తారనమాట అలాంటి భాష ఏంటంటే వ్యవహారిక భాష అంటే రాసేది మాట్లాడేది సమానంగా ఉంటుంది ఒకళ్ళు చెప్పే భావము వినేవాళ్ళు బాగా అర్థం చేసుకోగలిగే భాష ఏదంటే వ్యవహారిక భాష నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ వేదం వెంకటరాయ శాస్త్రి గారు రచించిన ఈ తెలుగు నాటకంలో తొలిసారిగా నీచప్రా పాత్రలకు వ్యవహారిక భాషను ఉపయోగించారు ఆప్షన్ వన్ విషాద సారంగ ధర టూ నాగానందం త్రీ కృష్ణ తులాభారం ఫోర్ రోషనార ఆన్సర్ నాగానందం అండ్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ తెలుగును ద్వితీయ భాషగా బోధిస్తున్నప్పుడు మొదట సాధించవలసిన విలువలు ఆప్షన్ వన్ పరిమిత విలువలు టూ పరోక్ష విలువలు త్రీ హృదయాగత విలువలు ఫోర్ అగణిత విలువలు ఆన్సర్ ఆప్షన్ వన్ పరిమిత విలువలు నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ఎనభైలో తెలుగు అకాడమీ పరిపాలనా న్యాయ పద కోసం సిద్ధ సిద్ధం చేసింది అంతకుముందే పంతొమ్మిది వందల అరవై మూడులో ఒక పరిభాషక పద కోసం తయారైంది ఈ పద కోసాన్ని సిద్ధం చేసిన వారు చూడండి పంతొమ్మిది వందల ఎనభైలో ఒక పరిపాలనా న్యాయ పద కోసం ఏర్పాటు అయింది తరువాత అంతకుముందే పంతొమ్మిది వందల అరవై మూడులో ఎనభై కంటే అరవై మూడులో ఒక పరిభాషక భాషిక పద కోసం తయారైంది ఈ పరిభా ఈ పద కోసాన్ని సిద్ధం చేసింది ఎవరు అని అడిగారు అంటే పంతొమ్మిది వందల అరవై మూడులో పరిభాషక పద కోసాన్ని తయారు చేసింది ఎవరు అడిగారు ఆప్షన్ వన్ వందే మార్ వందే మాతరం రామచంద్రారావు అధ్యక్షతన ఏర్పడిన కమిటీ ఆప్షన్ టూ ఆచార్య తూమాటి దోనప్ప అధ్యక్షతన ఏర్పడిన కమిటీ ఆప్షన్ త్రీ అయ్యదేవర్ కాళేశ్వరరావు అధ్యక్షతన ఏర్పడిన కమిటీ ఆప్షన్ ఫోర్ వావిలాల గోపాలకృష్ణయ్య అధ్యక్షతన ఏర్పడిన కమిటీ ఎవరు అధ్యక్షతన ఏర్పడిన కమిటీ ఈ ఈ పద కోసాన్ని తయారు చేసింది అని ఆప్షన్లో ఇచ్చారు ఆప్షన్ ఆన్సర్ అయ్యదేవర కాళేశ్వరరావు గారు అధ్యక్షతన ఏర్పడిన కమిటీ తయారు చేసిందనమాట ఈ పంతొమ్మిది వందల అరవై మూడులో ఈ పద కోసాన్ని తయారు చేసింది అయ్యదేవర కాళేశ్వరరావు అధ్యక్షతన అండ్ నెక్స్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్ బిందుపూర్వక బకారం ఈ భాషలో కనిపిస్తుంది ఆప్షన్ వన్ వ్యవహారిక భాష టూ మాండలిక భాష త్రీ గ్రాంధిక భాష ఫోర్ ప్రామాణిక భాష ఆన్సర్ త్రీ గ్రాంధిక భాష బకారం ఎక్కడ కనిపిస్తుంది గ్రాంధిక భాషలో కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఎయిటీన్త్ క్వశ్చన్ పరభాషా మాధ్యమంలో విద్యాబోధన సోపానాలు లేని సౌదం వంటిది అన్ అన్నవారు ఎవరు ఆప్షన్ వన్ శంకరంబాడి సుంద్రాచార్యులు టూ బంకిన్ చంద్ర చటార్జీ త్రీ వందేమాతరం రామచంద్రరావు ఫోర్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆన్సర్ ఫోర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అంటే వేరే భాషలో బోధించడం అనేది సోపానాలు లేని సౌదం వంటిది అని చెప్పింది ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నెక్స్ట్ నైన్టీన్త్ క్వశ్చన్ జీవద్భాషకు మార్పు సమా సహజం జీవద్భాషకు మార్పు సహజం ఈ మార్పు వల్ల ఏర్పడే బహురూప బహురూపత ఆప్షన్ వన్ తులనాత్మకం ప్రామాణికం సాంస్కృతికం అనే మూడు విధాలు ఆప్షన్ టూ విశ్లేషణాత్మకం చారిత్రకం వైయుక్తికం అనే మూడు వేదాలు ఆప్షన్ త్రీ వర్ణాత్మకం మాండలికం సృజనాత్మకం అనే మూడు వేదాలు ఆప్షన్ ఫోర్ చారిత్రకం ప్రాంతీయం సాంఘికం అని మూడు విధాలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ చారిత్రకం ప్రాంతీయం సాంఘికం అనే మూడు విధాలు జీవద్భాషకు మార్పు సహజం ఇది ఈ మార్పు వల్ల ఏమొస్తాయంటే చారిత్రకం ప్రాంతీయం సాంఘికం అనే మూడు వేదాలు వస్తాయన్నమాట అండ్ నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ భాషను పిల్లలు అధికంగా నేర్చుకునేది ఆప్షన్ వన్ సందర్భాల సృష్టి ద్వారా టూ తల్లిదండ్రుల ద్వారా త్రీ పాఠశాలలకు వెళ్ళడం ద్వారా ఫోర్ మిత్రుల ద్వారా ఆన్సర్ వన్ సందర్భాల సృష్టి ద్వారా నెక్స్ట్ ట్వంటీ వన్ పంతొమ్మిది వందల ఆరు ప్రాంతంలో గంజాం విశాఖపట్నం గోదావరి జిల్లాల పరీక్షాధికారిగా పనిచేసిన జేఏ ఎయిడ్స్ విస్తుపోయిన సందర్భం ఆప్షన్ వన్ పాఠ్యపుస్తకాలను పక్కన పెట్టి పండితులు తమకు తోచిన విషయాలను చెప్పడం ఆప్షన్ టూ పాఠ్యపుస్తకాల్లోని తెలుగుకు పండితుల క్లాసులో మాట్లాడే తెలుగుకు వ్యత్యాసం ఉండదు ఆప్షన్ త్రీ విద్యార్థుల వద్ద పండితుల వద్ద పాఠ్య పుస్తకాలు లేకుండడం ఫోర్ తామే పాఠ్యపుస్తకాలను సిద్ధం చేసుకోవడం ఆన్సర్ ఆప్షన్ టూ పాఠ్యపుస్తకాల్లోని తెలుగుకు పండితుల క్లాసులో మాట్లాడే తెలుగుకు వ్యత్యాసం ఉండదు ఈ ఆన్సర్ రైటు ఆప్షన్ టూ నెక్స్ట్ ట్వంటీ టూ పిల్లల్లో భాష అవగాహనకు భాసోత్పాదనకు మధ్య దాదాపుగా ఉండే వ్యవధి ఆప్షన్ వన్ రెండేళ్ళు మాత్రమే టూ ఐదు నెలలు త్రీ నెల మాత్రమే ఫోర్ రెండు నెలలు ఆన్సర్ ఆప్షన్ టూ ఐదు నెలలు భాష అవగాహనకు భాసోత్పాదనకు మధ్య ఎన్ని నెల గ్యాప్ ఉంటుంది ఐదు నెలలు నెక్స్ట్ ట్వంటీ త్రీ మాతృభాషను మాధ్యమ భాషగా ప్రథమ స్థానాన్ని ఇవ్వవలసిన అవసరాన్ని గుర్తించి అమలు చేస్తున్నవారు ఆప్షన్ వన్ విద్యా ప్రణాళికాకర్తలు ఆప్షన్ టూ త్రిభాషాకర్తలు సూత్రకర్తలు ఆప్షన్ త్రీ విషయ ప్రణాళికాకర్తలు ఫోర్ పాఠ్య పుస్తక రచనకర్తలు ఆన్సర్ ఆప్షన్ త్రీ విషయ ప్రణాళికాకర్తలు చూడండి ఏదైనా భాషను మాతృభాషలోనే బోధించాలి అంటే మాధ్యమ భాషగా ఏది ఉండాలి అని చెప్పారు మాతృభాష ఉండాలని ఆ అవసరం ఉందని గుర్తించిన వారు ఎవరు విషయ కర్తలు విషయ ప్రణాళికని రాస్తారు కదా వాళ్ళు వాళ్ళు ఈ విషయాన్ని గుర్తించి మనకి అమలు చేస్తున్నారు నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ ధ్వనులను బట్టి కొందరు భాషావేత్తలు భాషా విభజనానికి యత్నించారు వారి విభజన ప్రకారం తెలుగు భాష ఆప్షన్ వన్ సప్తస్వర భాష టూ త్రిస్వర భాష ఫోర్ బహు బహుస్వర భాష ఫోర్ పంచస్వర భాష ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పంచస్వర భాష నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ మాట్లాడే భాషతో పొంతన లేకపోవడం అనున్నది ఈ భాష లక్షణం ఆప్షన్ వన్ ప్రామాణిక భాష టూ గ్రాంధిక భాష త్రీ మాండలిక భాష ఫోర్ వ్యవహారిక భాష ఆన్సర్ టూ గ్రాంధిక భాష మాట్లాడే భాషకు పొంతన ఉండదు ఈ గ్రాంధిక భాషలో నెక్స్ట్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ మౌలికంగా మానవులంతా ఒక్కటే వారు మాట్లాడే భాషలన్నీ సమానమే అన్న భాషా శాస్త్రవేత్త ఆప్షన్ వన్ బోధరాజు రాధాకృష్ణన్ టూ భద్రిరాజు కృష్ణమూర్తి త్రీ పోరంకి దక్షిణామూర్తి ఫోర్ చేకూరి రామారావు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ చేకూరి రామారావు గారు మౌలికంగా మానవులంతా ఒక్కటే మనుషులంతా ఒక్కటే కానీ వారు మాట్లాడే భాషలన్నీ సమానమే వారు మాట్లాడే భాషలన్నీ కూడా సమానమే అని చెప్పిన భాషా శాస్త్రవేత్త ఎవరు చేకూరి రామారావు గారు నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ స్వాతంత్ర్యానికి ముందు మన దేశంలో అమల్లో ఉండేదని భావించే భాషా సూత్రం అంటే స్వాతంత్రానికి ముందు ఏ భాషా సూత్రం ఉండేదని ఆప్షన్స్ వన్ ఆప్షన్ వన్ ద్విభాషా సూత్రం టూ బహుభాషా సూత్రం త్రీ ఏకభాషా సూత్రం ఫోర్ త్రిభాషా సూత్రం ఆన్సర్ ఆప్షన్ వన్ త్రిభాషా సూత్రం స్వాతంత్రానికి ముందు ఏ భాష సూత్రం మనకి అమల్లో ఉండేదంటే త్రిభా ద్విభాషా సూత్రం ద్విభాషా సూత్రం అనేది అమల్లో ఉండేది నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ మధ్యతరగతి ప్రజలు ఉపయోగించే భాషా రూపం ఆప్షన్ వన్ న్యూన భాషా ప్రమాణ రూపం టూ సాహిత్య ప్రమాణ రూపం త్రీ వ్యవహారిక ప్రామాణిక రూపం ఫోర్ ప్రాంతీయ ప్రమాణ రూపం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రాంతీయ ప్రమాణ రూపం మధ్యతరగతి వాళ్ళు ప్రాంతీయ ప్రమాణ రూపాన్ని ఎక్కువగా వాడతారు నెక్స్ట్ ట్వంటీ నైన్ బహుభాహిత్ భాషిత్వానికి కారణం బహుభాషిత్వానికి కారణం ఆప్షన్ వన్ భౌగోళిక పరిస్థితి టూ రాజ్యాధికారకాంక్ష త్రీ యంత్ర నిర్మాణం ఫోర్ సాంస్కృతిక సంపర్కం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సాంస్కృతిక సంపర్కం బహుభాషిత్వానికి కారణం ఏంటి సాంస్కృతిక సంపర్కం నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ప్రత్యేకమైన నుడికారం పదజాలం గల అజ్ఞాతవాసుల అయి కేవలం ఆ వర్గం వారికే అవగతమవుతుంది ఇట్టి భాష ఆప్షన్ వన్ కోట భాష టూ వర్గ భాష త్రీ అపభాష ఫోర్ పతిత భాష ఆన్సర్ ఆప్షన్ వన్ కోట భాష అది వారికి మాత్రమే ఉపయోగ అర్థమవుతుంది అలాగే కొన్ని ప్రత్యేకమైన నుడికారాలు పదజాలాలు ఉంటాయి ఆ భాష ఏంటంటే కోట భాష నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ ఈ లెసన్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవ్వండి ఆల్ ది బెస్ట్ బాయ్ బాయ్